రాష్ట్ర విభజన, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, రాజధాని నిర్మాణం, రెవెన్యూ లోటు పూడ్చడం, విశాఖ రైల్వే జోను, అన్ని భయ. ఇక రేపు మర్నాడు పార్లమెంట్ ఉంది. ఈ పరిస్థితిలో చరిత్రను తిరగదొట్టడం, ఎదుటి వారి మీద బురద చల్లేయడం, మనం గత 3 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. వేటాడే కుక్క దాని ముఖాన్ని చూస్తేనే తెలుస్తుందట, అది వేట కుక్క ఊర కుక్క అని. మనం ముందుగా చెప్తాం, అది ఇల్లేదో ఈర్ష్యతో రాజకీయ దురుద్దేశంతో ఏదో చెప్తున్నారు అని అనుకునేవారు ఉంటారు. ఇన్ని జరిగినా ఇప్పటికీ కూడా తెలుగుదేశం రాజ్యసభ ఎంపీ ఈ వారం రోజుల్లో అన్నీ వచ్చేస్తాయి అంటాడు. యాంకర్ ఏదో అడిగితే మళ్ళీ కనెక్షన్ కట్ అయింది. ఇక్కడ నాకు నిజంగానే అర్థం కాదు. వ్యాపారం యొక్క ఉద్దేశం లాభం, రాజకీయం యొక్క ఉద్దేశం ఓట్లు. అది మనం సంక్షేమ పథకాలు చేపడతామా, అభివృద్ధి పథకాలు చేపడతామా, అది వేరే కథ. కానీ ఉద్దేశం మాత్రం ఓట్లయి ఉండాలి కదా. ఇప్పుడు ఆ రాష్ట్ర విభజన ఎపిసోడ్లోకి వెళ్తే కర్ణుని చావుకున్నన్ని కారణాలు ఉన్నాయి. గతం గత, అయింది ఏదో అయిపోయింది. ఇక మనం ఏమి చేసుకోవాలన్నా ఈ 6 నెలల్లో చేసుకోవాల్సి ఉంటుందేమో. అసలు ముందస్తు ఎన్నికలకు కూడా పోయే ప్రమాదం ఉంది మోదీ. ఎందుకంటే ఒక ఫేమస్ సేయింగ్ ఉంది, కొంతమంది చాలా కాలం మోసగించవచ్చు, చాలామందిని కొంతకాలం మోసగించవచ్చు, అందరినీ అన్ని కాలాల పాటు మోసగించలేము. ఇది తర్కం. ఈ తర్కం మోదీ సాబ్కి బాగానే అర్థమైనట్టుంది. ఈరోజు పార్లమెంట్లో సార్ వాడు బాగా రెచ్చిపోయి మాట్లాడాడు. కానీ ఏమంటే సందర్భం అది కాదు. అదేదో కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు మాట్లాడుంటే అది ఏదో కొందరు చప్పట్లు కొట్టుండేవారేమో. ఈ ఎవరిని తప్పు పట్టాలి? విభజించిన కాంగ్రెస్ ఏమో ప్రస్తుతం అధికారంలో లేదు. ఆ కాంగ్రెస్కి పరోక్షంగా సహకరించిన వారు ఇప్పటికీ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలోనే ఉన్నారు. ఇది ఏమనాలి? అసలు మోదీ సాబ్ ఎన్టీఆర్ ఎపిసోడ్ అక్కడ ప్రస్తావిస్తాడు, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపించాడు. మరి ఈరోజు తెలుగువారి ఆత్మగౌరవంతో ఆటాడుకునేటువంటి ఆ ధైర్య సాహసాలు బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది ప్రశ్న. ఎప్పుడు కూడా శత్రువు వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. ఎందుకంటే శత్రువు ఎదురుగా వస్తాడు, దెబ్బలాడతాం, ఎవరికి శక్తి ఉంటే వారు గెలుపుతాం. కానీ ద్రోహులు తెలుగు జాతికి ద్రోహాలు చేసేవారు చాలామంది తయారయ్యారు. అసలు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం నాటికి ఉన్నటువంటి ఆ రాజకీయాలు ఇప్పుడు లేవు.
అప్పుడు ఎన్టీ రామారావు కండక్టర్కి టికెట్ ఇచ్చాడు, ట్యాక్సీ డ్రైవర్కి టికెట్ ఇచ్చాడు, ఈ మధ్య పోయాడు ఒక అతను లెక్చరర్కి టికెట్ ఇచ్చాడు, అందరు గెలిచి వచ్చారు. ఆ రాజకీయాలని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాజకీయాలని ధనమయం చేసింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు పెట్టుబడి పెట్టి ఏం చేసినా లాభం ఎదురు చూడటం మానవ సహజం అది. ఇప్పుడు అప్పట్లో ఎన్టీ రామారావు ఒక ఆడియో క్యాసెట్ ఇచ్చి నియోజకవర్గం అంతా వినిపించుకోనాయన అంటే గెలిచిపోయేవాళ్ళు. వాళ్లే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు. అటువంటిది ఇప్పట్లో కోట్లకు కోట్లు పెట్టి ఎన్నికల్లో గెలిచిన వారు అధినేత మాట వింటారా, అది ప్రశ్నార్థకమే. ఇక మిగిలింది సంవత్సర కాలమే అయినా కానీ పెట్టిన గడ్డికి ఎంత పాలు పితుక్కుంటే అంత లాభమేదా అని వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. ఇది ఎలాగో చంద్రబాబు కూడా ప్రాక్టికల్ మనిషి, అతను ఎన్టీఆర్ లాగా అరవడము, కోపాన్ని బహిర్గతం చేయటము, గుడ్డిగా నమ్మేయడము ఇటువంటివి చంద్రబాబు దగ్గర లేవు. ఎందుకంటే తాను దొంగ అయిన వాడు ఎదుటి వాడిని నమ్మడు. ఆ విధంగా ఇక్కడ చంద్రబాబు కూడా తరువాతి ఎన్నికల్లో నెగ్గాలి అనే ఆశతోనే ఉంటాడు పాపం. ఇప్పుడు ఆయన ఎంతటి దుష్పరిపాలన అందించి ఉన్నా ఎన్నికల హామీలు ఒక్కటి కూడా అమలు పరచకపోయినా చివరి దినం దాకా చివరి గడియల దాకా బీజేపీతో అధికారం పంచుకుంటూ రాష్ట్ర డిమాండ్లన్నింటినీ కూడా భూస్థాపితం చేసిన అతనికి ఆశ ఉంటుంది ఎన్నికల్లో నెగ్గాలి. రాబోయేది సార్వత్రిక ఎన్నికలు, బై ఎలక్షన్ కాదు. బై ఎలక్షన్స్ అయితే ఏదో డ్వాక్రా గ్రూప్ మహిళల ఖాతా వివరాలు సేకరించుకొని ఒక్కసారిగా డిపాజిట్లు చేసి ఏదో మ్యానిపులేట్ చేయొచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో ఇది అసాధ్యమని ఇప్పటికీ భావిస్తున్నా. ఇది మూఢనమ్మకమో ఏమో. ఇది ఈ విధంగా డబ్బు, రాజకీయంలో డబ్బు విజయాన్ని చేకూరుస్తుంది అంటే ఓకే, డబ్బే విజయాన్ని సమకూరుస్తుంది అంటే అది నమ్మలేము. ఎందుకంటే ఇటీవల తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డిఎంకే డబ్బులు పంచలేదు కానీ ఏడిఎంకేలోని రెండు గ్రూపులు డబ్బులు పంచాయి. కానీ డబ్బు తీసుకున్న ఓటరు ఎవరికి ఓటెయ్యాలనుకుంటే వారికే వేశాడు. డబ్బుతో పాటుగా ఇంకేదో అవసరం రాజకీయంగా గెలవాలంటే, అది చంద్రబాబు నాయుడు ఏమైనా మిస్ అవుతున్నాడా, అది ఒక డౌట్. మరొకటి, ఇప్పుడు ఎదురు తిరిగితే మోదీ ఏమన్నా కొరడా జొలిపిస్తాడా, అవినీతి పార్టీ ఫిరాయింపు చేసి వచ్చిన ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు కట్టబెట్టడం, అలాగే ఆ రాజధాని భూ కుంభకోణాలు, ఆ పోలవరం ఫండ్స్ డైవర్ట్ చేయటము, ఇక ఐటీ అవి ఇవి అన్నీ ఉంటాయి. జగన్ మీద కూడా ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి. సోనియాని ఎదిరించాడు, ఇప్పుడు మోడీని కూడా ఎదిరిస్తూనే ఉన్నాడు. తమిళనాట తీసుకుంటే దినకరన్ అతన్ని జైల్లో పెట్టారు. ఎవరో ఎన్నికల కమిషన్లో ఆఫీసర్కి లంచం ఇవ్వచూశాడని ఎవరో మధ్యవర్తి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని లోపల వేసినారు. అయినా కానీ అతడు లొంగలేదు. చంద్రబాబుకు అంత తెగింపు ఉంటుందా? మామూలుగా అయితే ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్థుడు. ఇప్పట్లో ఏవో కొంత మేనేజ్ చేసుకుంటూ ఏమైనా ఊపిరి పీల్చుకోగలడా, కేంద్రాన్ని కాదని
చూద్దాం మన కర్మ. ఎన్టీఆర్ వంటి నాయకుడు, వైఎస్ఆర్ వంటి కలేజా ఉన్న నాయకుడు, వాళ్ళు ఉన్నంత వరకు ఈ రాజకీయాల మీద పెద్ద ఆసక్తి కూడా కలిగేది కాదు. వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి భావం ఉండేది. ఇప్పట్లో ఎందుకో భవిష్యత్తుని తలుచుకుంటూ ఉంటే భయం వేస్తుంది. ఇది నా స్వార్థం కాదు, నాకు ఇప్పటికే 51 సంవత్సరాల వయసు, నాకు ఉద్యోగ అవకాశం అవసరం లేదు, వృత్తి వ్యాపార అవకాశం అవసరం లేదు, ఏది అవసరం లేదు. కానీ యువత ఆ యుక్త వయసులో వాళ్ళల్లో శక్తి ఉప్పొంగుతూ ఉంటుంది. ఆ శక్తిని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాలు ఉండాలి. ఉద్యోగ అవకాశం, వృత్తి అవకాశం, వ్యాపార అవకాశం, భవిష్యత్ మీద నమ్మకం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అన్ని మురికి కాలువల్లోనూ ఒక కాలువలో పాలు, ఒక కాలువలో పన్నీరు పరిగెత్తిందని నేను చెప్పను. కానీ ఒక నమ్మకం ఉండేది, ఆ నమ్మకం పూర్తిగా పోయింది ఈ దుస్థితిలో. మేము రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం అని డౌలాగులు దంచేటువంటి వారు కనీసం తమ ఈగోని పక్కన పెట్టి అందరూ ఒక్క త్రాటిపై నడవాలి. అందుకు రాజశేఖర రెడ్డి, ఎన్టీఆర్ వీరిని స్ఫూర్తిగా తీసుకుని, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ శక్తులన్నింటికీ వీళ్ళు ఇరువురిలో ఎవరో ఒకరి మీద గౌరవ మర్యాదలు ఉంటాయి. ఇది రాష్ట్ర ఆత్మగౌరవానికి విసరబడ్డ సవాలు, దీన్ని స్వీకరించాలి, సమర్థవంతంగా ఎదుర్కొనాలి. కేంద్రం మెడలు వంచాలి, వంచి సాధించుకోవాలి. ఏం చేస్తారో చూస్తాం. అంతా మన కర్మ. నమస్తే. చిత్తూరు నుండి మురుగేశ్వరరావు.